Hello guys, welcome to FoodWala. ఈరోజు నేను వచ్చేసాను అనంతపురంలో చాలా రకాల వెరైటీ బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను కానీ ఇది డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరకు చేసిన బ్రేక్ఫాస్ట్లన్నీ ఒక ఇద్దరు, ఇది ఇంకో ఎత్తు. ఆకుకూర దోశ అనమాట. ఇక్కడ చాలా ఫేమస్ కార్తీక్ దోశ దోశ షాప్ అనమాట. ఇక్కడ ఆకుకూర దోశ గత చాలా ఏళ్ళ నుంచి అయితే రన్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చూసేద్దాం ఇంకేం జరుగుతున్నాయి అంటే. ఇది స్టార్ట్ చేసి నాలుగేళ్ళు అవుతుంది. నాలుగేళ్ళ నుంచి ఓన్లీ దోశల ఐటమే 8 రకాలు ఉంటాయి. ఆకుకూర దోశ, ఎగ్ దోశ, కారం దోశ, నెయ్యి దోశ, ప్లెయిన్ దోశ, ఇడ్లీ, ఆనియన్ ఊతప్పం, ఇవే ఇంకా ఇక్కడ దొరకడం. 20 రూపాయలు. ఆకుకూర దోశ, తోటకూర, తోటకూర, మలక్కూర, ఎర్రగడ్డ, ఇవన్నీ పప్పుల పొడి వాడతాం, చిట్లం పొడి. ఆకుకూర మామూలు రెగ్యులర్ ఒకసారి నేను వేరే చాటి తిన్నాను, ఇది చాలా బాగుంటుందని మనము ట్రై చేసాము. ఇది ఫేమస్ అయిపోయింది ఇక్కడ. సరే నేను ఆర్డర్ చేసుకున్నాను, ఒకసారి చూసేద్దాం ఎలా ఉంది ఏంటనేది. అంటే ఓన్లీ ఆకుకూరలతో చేస్తున్నారనమాట. 2-3 రకాల ఆకుకూరలు అయితే యాడ్ చేశారు ఇందులో. ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం. లేట్ చేయకుండా ఇప్పటికే చాలా ఇంట్రెస్టింగ్గా నోరూరిపోతుంది, టెంప్ట్ అయిపోతున్నాను. సరే పల్లి చట్నీ అయితే టేస్ట్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చాలా బ్రేక్ఫాస్ట్ అయితే హెల్దీ ఉన్నాయి చూసాం, కానీ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య ఆకుకూరలు చాలా తక్కువ తీసుకుంటున్నారు అందరూ. హెల్త్కి సంబంధించి ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ మీ అందరికీ తెలుసు. తీసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈరోజు నేను ఇక్కడికి వచ్చేసినందుకు ఫుల్లీ సాటిస్ఫైడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మిస్ అవ్వకూడదంటే కీప్ సబ్స్క్రైబింగ్ ఫుడ్ వాలా. థ్యాంక్ యూ గైస్.
Hey, I'm alive.